వెంకటేశాయ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థమై దివిలో ఉన్న శ్రీ మహావిష్ణువు దశావతారాల్లోని నాలుగవ అవతారమైన నృసింహస్వామి వారు భూమిలో అవతరించి అనంత కోటి భక్తులకు కోరిన కోరికలు తీర్చే ఇష్ట దైవంగా పూజలు అందుకుంటున్నారు. లోక రక్షణార్థమై వివిధ ప్రాంతాలలో వెలిసిన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయాలను భక్తి పూర్వకంగా ఇప్పుడు దర్శించుకు నారసింహ క్షేత్రాలలో మంగళగిరి ఒకటి. అహోబిలం, సింహాచలం తదితర దివ్య క్షేత్రాలలో నరసింహస్వామి భక్తులకు లక్ష్మీ నరసింహుడిగా, ఉగ్రజ్వాల నరసింహునిగా, ప్రసన్న మూర్తిగా వివిధ రూపాలలో దర్శనం ఇస్తున్నాడు. మంగళగిరి కొండపై వెలిసిన నరసింహస్వామి పానకాల నరసింహునిగా విరాచిల్లుతున్నాడు. పిల్లల నుండి పెద్దల వరకు ఎంతో ఉత్సాహంతో ఈ పానకాల నరసింహస్వామిని దర్శించుకుంటారు. గుంటూరు విజయవాడ జాతీయ రహదారికి 20 కిలోమీటర్ల దూరంలో మంగళగిరి పానకాల నరసింహస్వామి ఆలయం నిలవై ఉంది. ముందుగా మనం కొండ క్రింది భాగంలో ఉన్నటువంటి మంగళగిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయాన్ని దర్శించి విశేషాలను తెలుసుకుందాం. ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించారని స్థానికుల నమ్మకం. కొండపై ఉన్న స్వామిని క్రిందకు తీసుకొచ్చి యుధిష్ఠిరుడే స్వయంగా పూజలు నిర్వహించారని చెబుతారు. ఈ విధంగా ద్వాపర యుగం నుంచి ఈ క్షేత్రం ప్రశస్తి పొందినదని లోకోక్తి. మంగళగిరి ఒక పవిత్ర యాత్రాస్థలం. లక్ష్మీ నరసింహస్వామి పానకాల నరసింహస్వామిగా అవతరించిన దివ్య స్థలం. మంగళగిరి పానకాల నరసింహస్వామిని దర్శించుకోవాలి అంటే ముందుగా మనం కొండ దిగువన ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలి. ఇప్పుడు మనం చూస్తున్నది లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం. స్వామివారి గాలి గోపురం 11 అంతస్తులతో 157 అడుగుల ఎత్తు కలిగి అబ్బురపరిచే అద్వితీయ నిర్మాణం ఈ రాజగోపురం. దీనిని 18వ శతాబ్దంలో నాటి ధరణికోట జమీందారు శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు నిర్మించారు. ఈ గోపుర పీఠభాగం పూర్తిగా రాతిచే నిర్మించారు. 1788 నుండి 1817 వరకు మంగళగిరి జమీందారుగా వివిధ కార్యకలాపాలు నిర్వహించిన ఆయన 1807-9 మధ్యలో నరసింహస్వామి దేవాలయానికి గాలి గోపురాన్ని నిర్మించి ప్రజల జ్ఞాపకాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. దేవాలయానికి వచ్చిన భక్తులు గాలి గోపురాన్ని దర్శించుకుని భక్తి భావంతో తన్మయత్వం చెందుతారు. 4 దిక్కులా 4 గోపురాలతో ఈ ఆలయం అలరారుతుంది. ఈ గోపురాలకు నమస్కరించి స్వామివారి ఆలయంలోకి ప్రవేశించగానే ముందుగా బలిపీఠం, అనంతరం బంగారు ధ్వజస్తంభం శోభాయమానంగా దర్శనమిస్తాయి. అద్భుత శిల్పకళ, నాటి శిల్పాచార్యుల నైపుణ్యానికి నిదర్శనంగా దేవాలయ నిర్మాణం నిలుస్తుంది.
రాజ్యలక్ష్మి అమ్మవారి ఆలయం ప్రధాన ఆలయ ప్రాంగణంలోని ఉత్తర భాగంలో ఉంది. రాజ్యలక్ష్మి అమ్మవారిని భక్తులు భక్తి శ్రద్ధలతో ఆరాధించి మొక్కులు చెల్లించుకుంటారు. విశేష పర్వదినాల్లో అమ్మవారు స్వర్ణాలంకార భూషితురాలై భక్తుల్ని అనుగ్రహిస్తుంది. పడమర ప్రాకారం ఆనుకొని అంతరాలయంలో స్వామివారి ఉత్సవమూర్తులు కళ్లకు ఆనేలా దర్శనమిస్తాయి. ఇక ఇక్కడే స్వామివారికి ఊయల ఏర్పాటు చేయబడినది. సంతాన భాగ్యం కోరేవారు ఊయలను ఊపి తమ కోరికలు ఫలించాలని స్వామిని అమ్మవారిని వేడుకుంటారు. ఇప్పటి వరకు కొండ క్రింద ఉన్న లక్ష్మీ నరసింహ ఆలయాన్ని దర్శించాం కదా. ఇప్పుడు మహిమాన్వితమైన స్వయంభూ శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని దర్శిద్దాం. ఈ స్వామివారి ప్రభావాన్ని పురాణ శుభప్రదమైన కొండ అని అర్థం. దూరం నుండి చూస్తే పడుకుని ఉన్న ఏనుగు ఆకారంలో కనిపిస్తుంది. ఏనుగు ఆకారంలో వెలిసిన ఈ కొండకు ఓ పురాణ గాథ ఉంది. పూర్వం పర్యాత్ర అనే రాజు ఉండేవాడు. అతని కుమారుడు ప్రస్వశృంగి శారీరక లోపాలతో జన్మించాడు. తన లోపాలను రూపుమాపడానికి ప్రస్వశృంగి తీర్థయాత్రలకు వెళ్తాడు. ఈ క్రమంలో అతను మంగళగిరి చేరుకుని తన జీవితాన్ని నరసింహస్వామి సేవకు అర్పించాడు. ఇలా కొంతకాలానికి స్వామిని ప్రసన్నం చేసుకున్న ప్రస్వశృంగి ఓ ఏనుగు ఆకారంలో ఉండే పర్వతంలా మారి స్వామివారిని తనపై అధిష్ఠించాలని వరం కోరాడు. అందుకే భక్తుని కోరిక మేరకు స్వామివారు కొండపై వెలసాడని పురాణగాథ. కొండపైకి చేరుకునేందుకు రోడ్డు మార్గం కూడా ఉంది. ఉత్సాహవంతులైన వారు, మొక్కులున్నవారు మెట్ల మార్గం ద్వారా చేరుకోవచ్చు. ముందుగా స్వామివారి ఆలయానికి చేరుకునే దారిలో 42 రాతి స్తంభాలతో అర్థ మండపాన్ని నిర్మించారు. బంగారు ధ్వజస్తంభాన్ని దాటగానే నిరంతరం స్వామి సేవలో తరించే గరుడాళ్వార్ను దర్శించుకోవచ్చు. గరుడాళ్వార్ వద్ద భక్తులు నేతితో దీపాలు వెలిగిస్తారు. ఇక్కడి నుంచి ముందుకు వెళ్తే స్వామివారి గర్భాలయం చేరుకుంటారు. ఉగ్రరూపంతో నోరు తెరచిన సింహాకృతిలోని పానకాల స్వామిని భక్తులు ఇక్కడ దర్శనం చేసుకుంటారు. నోరు ఆకారంలో కనపడే రంధ్రంలో భక్తి శ్రద్ధలతో సమర్పించే బింద బిందుల పానక నైవేద్యాన్ని స్వామికి అర్చకులు ఇక్కడే సమర్పిస్తారు. మంగళగిరి పానకాల స్వామికి ఓ ప్రత్యేకత ఉంది. పానకాల స్వామికి నైవేద్యంగా ఎక్కువగా బెల్లం పానకం, పంచదార పానకం సమర్పిస్తారు. అలా సమర్పించిన పానకంలో సగం మాత్రమే స్వామి తాగి మిగిలిన సగ భాగాన్ని భక్తులకు తీర్థ ప్రసాదంగా విడిచిపెడతారు. ఎంత పానకాన్ని ప్రసాదంగా చెల్లించుకున్నా అందులో సగాన్ని మాత్రమే ఆయన సేవిస్తారని భక్తులు నమ్ముతారు. ఏ స్వామిని దర్శిస్తే రోగాల బాధలు తగ్గిపోతాయో, ఏ స్వామిని దర్శిస్తే కష్టాల కడలిని దాటుతామో, ఏ స్వామిని దర్శిస్తే శత్రువుల పీడలు తొలగిపోతాయో, ఏ స్వామిని దర్శిస్తే సకల శుభాలు లభిస్తాయో, ఆ స్వామి వేదాద్రి నరసింహస్వామి అని ఆంధ్రదేశంలోని భక్తులంతా ఆనందంతో స్తోత్రం చేసే కృపాసాగరుడైన నరసింహస్వామిని ఆయన వేంచేసి ఉన్న వేదాద్రి క్షేత్రాన్ని దర్శిద్దాం. ఆ
విజయవాడ నుండి 70 కిలోమీటర్లు, జగ్గయ్యపేట నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేదాద్రి ఆలయానికి భక్తులు సులభంగా చేరుకోవచ్చు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న చల్లకల్లు నుంచి వేదాద్రికి ఉన్న రహదారి భక్తుల రాకపోకులకు అనువుగా ఉంటుంది. వేదాద్రిని పంచనారసింహ క్షేత్రమని పిలుస్తారు. దీనికి సంబంధించిన పౌరాణిక గాథని తెలుసుకుందాం. కృష్ణా జిల్లాలోకి కృష్ణమ్మ ప్రవాహం ప్రవేశించు మృదు మధుర రవళితో సాగుతూ భక్తుల చేత పుణ్యనదిగా ప్రజల చేత జీవనవాహినిగా స్తుతింపబడుతోంది. కృష్ణా జలస్పర్శతో వాయువు మరింతగా చల్లబడి కంభని తెమ్మెరలతో కృష్ణా తీరాన్ని పరవశింపచేస్తోంది. కృష్ణానది యొక్క ఉత్తర తీరంలోని తీర్థక్షేత్రాలలో ప్రశస్తి పొందినది వేదాద్రి క్షేత్రం. వేదార్థ సంధాయిని, సాంద్రానంద సంవర్ధిని అయిన వేదాద్రిని చేరడానికి ముందు ఈ సుందర ప్రవేశద్వారం భక్తులను సాదరంగా స్వాగతిస్తుంది. ఈ ద్వారం పైభాగంలో యోగానంద, సాలగ్రామ, జ్వాల, వీర, లక్ష్మీ నరసింహ అనే 5 రూపాలు భక్తులకు ప్రథమ దర్శన భాగ్యాన్ని కలుగజేస్తాయి. ఈ ద్వారాన్ని దాటి కొద్దిగా ముందుకు వెళ్లగానే ఏకకాలంలో 2 భవ్యమైన రాజగోపురాలు కానవస్తాయి. ఒక్కసారిగా ఆ గోపురాలని చూడగానే ఉన్నమ్రకర్ణో నరసింహయేషః అని అన్నట్టు హిరణ్యకశిపు సంహారం వీరవిహారంలో రిక్కించి నిలచిన నరసింహుని కర్ణాలను అవి తలపిస్తాయి. ఇదిగో ఇలా చూడండి, శ్రీకృష్ణుని పాలభాగంపై దిద్దిన కస్తూరి తిలకంలా. అదిగో అలా తిలకించండి, రుక్మిణీదేవి లలాట ఫలకంపై మెరుస్తున్న బాసింగంలా. ఈ వేదాద్రి ఆలయ గోపురాలు దివ్య భావన తరంగాలు, అనన్య కళాబంధురాలు, మానవ మేధో వికాస విజయ హాసాలు, శ్రీ నరసింహ భవ్య వైభవ జయకేతనాలు. వేదాద్రి శిఖరాన వెలుగైన దేవా, పాదదాసుల పాలి ప్రహ్లాద భావ. కృష్ణా తీరంలోని నరసింహస్వామి వారి ఆలయాల్లో వేదాద్రి దేవాలయం విశిష్టమైన ఆలయం. ఇది పంచనారసింహ క్షేత్రంగా వినుతికెక్కింది. కల్పాదిలో వేదాలను అపహరించిన సోమకాసురుణ్ణి శ్రీహరి సంహరించాడు. అప్పుడు వేదాలు స్వామివారిని స్తుతించి ఎల్లప్పుడూ తమయందు ఉండవలసిందిగా శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థించాయి. తద్విధంగానే లక్ష్మీవల్లభుడు వరాన్ని ప్రసాదించాడు. వేదాలు పర్వతరూపాన్ని ధరించి కృష్ణమ్మ పక్కనే నిలిచాయి. అనంతరకాలంలో హిరణ్యకశపుడిని వధించి నరసింహస్వామి ఈ వేదాద్రిపై జ్వాలా నరసింహస్వామిగా అవతరించాడు. వేదాద్రికి పక్కనే ఉన్న గరుడాచలంపై గరుడాదుల కోరికపై విష్ణువు వీర నరసింహస్వామిగా అవతరించాడు. మనుమహారాజు యోగానంద నరసింహస్వామిని, ఋషశృంగుడు లక్ష్మీ నరసింహస్వామిని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ విధంగా ఒకే క్షేత్రంలో 5 రూపాలతో నరసింహస్వామి ఉండడం వల్ల పంచనారసింహ క్షేత్రమని దీనికి పేరొచ్చింది. ఇదే స్వామివారి దివ్యాలయం. భక్తులు కృష్ణానదిలో స్నానం చేసి స్వామిని దర్శించుకుంటారు. బలిపీఠ ధ్వజస్తంభాలతో, ముఖమండప అంతరాలయ గర్భాలయంతో, ఉపాలయాలతో, ఇతర మండపాలతో ఆలయం గమనీయంగా కనిపిస్తుంది. ఇదే స్వామివారి ప్రధానమైన యోగానంద నరసింహ స్వరూపం. శంఖచక్రాలు ధరించి యోగాసీన ముద్రతో భక్తులను అనుగ్రహిస్తోన్న శుభమంగళ స్వరూపుడు నరసింహుడు. పీఠం దిగువ భాగాన లక్ష్మీ నరసింహస్వామిని చూడవచ్చును. ఈ విధంగా 5 రూపాలున్న అద్భుత దివ్యక్షేత్రం వేదాద్రి. నమో నరసింహ, శ్రీ నమో నరసింహ, నమో నరసింహ, జయ నమో నరసింహ. ప్రధానాలయం వెలుపల విశాలమైన ప్రదక్షిణా మార్గం ఉంది. వైదిక సంప్రదాయంలో ప్రదక్షిణకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. దేవతామూర్తుల చుట్టూ సవ్యదిశలో ప్రదక్షిణ చేయడాన్ని మహాప్రదక్షిణ అంటారు. అలా కాక
ఉన్న చోటునే తిరిగి చేయడాన్ని ఆత్మ ప్రదక్షిణం అంటారు. వేదాద్రి క్షేత్రానికి ఈశాన్య భాగంలో శివాలయం నిర్మించబడి ఉంది. విశ్వేశ్వరుడే ఈ ప్రాంతానికి క్షేత్రపాలకుడు. యుగయుగాల దైవంగా నరసింహస్వామి 5 రూపాలతో అవతరించిన దివ్య ప్రదేశమే వేదాద్రి. సాక్షాత్తు వేదాలే కొండలుగా మారి స్వామిని ఇక్కడ సేవిస్తున్నాయి. వేదాద్రి నరసింహ విపుల వక్షస్థలే కల్లారమాలిక గంధలహరే అని శ్రీనాథ కవిసార్వభౌముడు అభివర్ణించాడు. వేదాద్రి శిఖర నరసింహ మాకలయామి విమల విద్యుజ్వలిత జిహ్వం వేదాంత వేద్య విమలానంద విజ్ఞాన విదలిత దురంత భవమోహన్ త్వాం నౌమి అని నారాయణ తీర్థుల వారు నరసింహస్వామి వారిని ఆర్తిగా ప్రార్థించి కీర్తించారు. వేదగిరి శిఖరంపై ఉన్న జ్వాలా నరసింహుడు, ఆలయంలో ఉన్న యోగానంద లక్ష్మీ నరసింహుడు, కృష్ణానది గర్భంలో ఉన్న సాలగ్రామ నరసింహుడు, గరుడాచలంపై ఉన్న వీర నరసింహుడు అత్యంత మహిమాన్విత మూర్తులుగా ప్రసిద్ధిని పొందారు. వేదాద్రికి మరొక ప్రశస్తి ఉన్నది, అదే ఆరోగ్య సౌభాగ్యం. దీర్ఘ వ్యాధులున్నవారు, మానసిక రుగ్మతలున్నవారు ఇక్కడకు వచ్చి ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుని పూజిస్తే చక్కని ఆరోగ్యం, మానసిక బలం లభిస్తాయి. లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అని ఎలుగెత్తి ప్రార్థిస్తే పరుగు పరుగున వచ్చి స్వాంతన చేకూరుస్తాడు భక్తవరుడు. శ్రీ మహావిష్ణువు ప్రతి అవతారానికి ఒక ప్రత్యేకత ఉంది. శ్రీహరి సర్వత్రా కలడని, భక్తుల మాటని నిజం చేయడానికి దాల్చిన అవతారం శ్రీ నృసింహ అవతారం. సింహభాగం ప్రకృతి ప్రచండత్వాన్ని సూచిస్తే, నరభాగం మహత మానవత్వంతో నిండిన సమస్త జీవితాన్ని సూచిస్తుంది. అందుకే ప్రకృతి సహజంగా జీవించడంలోనే మన శ్రేయస్సు పరమార్థం దాగి ఉన్నాయని బోధిస్తుంది శ్రీ నరసింహావతారం. శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణి భోగేంద్ర భోగమణి రాజిత పుణ్యమూర్తి యోగేశ శాశ్వత శరణ్య భవాధిపోత లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం. తెలుగునాట వెలిసిన నారసింహ క్షేత్రాలలో ప్రసిద్ధమైనది కదిరి శ్రీ లక్ష్మీ నృసింహ క్షేత్రం. ప్రహ్లాద వరదుడై విరాజిల్లుతున్న కదిరి క్షేత్ర విశేషాలను తెలుసుకుందాం. అనంతపురం జిల్లాలోని అనంతపురం పట్టణానికి సుమారు 92 కిలోమీటర్ల దూరంలో ఉంది కదిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దివ్య క్షేత్రం. ఈ క్షేత్రంలోని స్తోత్రాద్రిపై ఖాద్రి వృక్షంలో స్వయంభూగా ఆవిర్భవించాడు శ్రీ లక్ష్మీ నారసింహుడు. ఖ అంటే విష్ణుపాదమని, అద్రి అంటే కొండ గనుక విష్ణువు పాదం మోపిన పర్వతంగా మరికొందరు విశ్లేషిస్తారు. ప్రాచీన కాలంలో ఇక్కడ ఖదిర వృక్షాలు అంటే చెండ్ర చెట్లు అధికంగా ఉండేవని, కాబట్టి ఈ వృక్ష మూలంలోనే శ్రీ స్వామివారి మూల విగ్రహం లభించిందని స్థానిక పెద్దలు చెబుతారు. ఈ ఖదిరి నామమే కాలగమనంలో ఖదిరిగా మారిందని లోకు. ఇక స్థల పురాణం విషయానికొస్తే, హిరణ్యకశిపుని సంహారానంతరం శ్రీ స్వామివారి ఉగ్రరూపాన్ని ఉపశమింపచేయటానికై దేవతలు, మహర్షులు, ప్రహ్లాదుడు మొదలైన వారు శ్రీ కంబాలరాయని కొండకు దక్షిణంగా ఉన్న ఈ పర్వతాన్ని చేరి ఉగ్రనారసింహుని పలు స్తోత్రాలతో వేదోక్తంగా స్తుతించి స్వామివారి రౌద్రాకారాన్ని శాంతింపచేశారట. అందువల్లనే ఈ పర్వతాన్ని స్తోత్రాద్రి అని కూడా వ్యవహరిస్తారు. మహామహుడైన శ్రీ వేదవ్యాస మహర్షి కూడా
కదిరి దివ్య క్షేత్రానికి వచ్చి తన శిష్యులకు ధర్మోపదేశాలు గావించాడని కనుకనే ఈ స్థలం వేదారణ్యంగా కూడా ప్రసిద్ధి పొందిందని పురాణం. కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం సుమారు 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో చతురస్రాకారంగా నిర్మించబడి ఉంది. చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడలు, నలువైపులా ప్రవేశ గోపురాలు ఉన్నాయి. తూర్పు వైపున ఉన్న ప్రధాన ద్వార గోపురం ఆకాశాన్నంటే ఎత్తులో ఉండి అద్భుత శిల్పకళా నైపుణ్యంతో విరాజిల్లుతోంది. సుమారు 8 అడుగుల ఎత్తుగల గోడలపై ఈ గోపురాన్ని నిర్మించారు. గోపురం యొక్క ఉపరితలమంతా సింహతలాటంతో కూడిన 6 గవాక్షాలతో అలంకృతమై ఉంటుంది. ప్రధాన గోపురాన్ని దాటి లోపలికి ప్రవేశిస్తే ఎదురుగా సుమారు 30-40 అడుగుల ఎత్తున ధ్వజస్తంభం స్వర్ణశోభితమై అలరారుతూ ఉంటుంది. పీఠభాగంలో ధ్వజస్తంభానికి నలువైపులా ఇత్తడితో రూపొందించిన సింహాకృతులు కనిపిస్తాయి. ప్రాచీన కాలంలో ఈ దేవాలయ నిర్మాణ విశేషాలకి సంబంధించిన చరిత్ర లేకపోయినా 10వ శతాబ్ది కాలానికి ముందే పట్నం పాలెగారికి స్వామి స్వప్నంలో కనిపించి గర్భగృహ నిర్మాణం గావించమని చెప్పినట్లు అతడు భక్తి శ్రద్ధలతో స్వామివారికి ఆలయ నిర్మాణం చేసినట్లు తెలుస్తోంది. పెదప 1247వ సంవత్సరంలో బుక్కరాయలు, తద అనంతర కాలంలో శ్రీకృష్ణదేవరాయలు ఈ క్షేత్రాన్ని పూర్తిగా అభివృద్ధి పరిచినట్లు ఇక్కడి శాసనాల ద్వారా తెలియపరుస్తున్నాయి. ఇలా 4 గోపురాల నరసింహునికి ఆలయ నిర్మాణం అంచెల వారీగా కొనసాగిందని ప్రతీతి. ప్రధాన ఆలయంలో గర్భగుడి, అంతరాలయం, ప్రదక్షిణా మార్గం, ముఖమండపం, మహామండపాలు ఉన్నాయి. గర్భగుడి శిఖరం మాత్రం ఏకతల విమానంతో కూడి ఉంటుంది. గర్భగుడిలో స్వయంభూవైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి మూల విరాట్ స్వరూపం పద్మపీఠంపై వీరాసన పద్ధతిలో కూర్చుని ఉండట్లుగా గోచరిస్తుంది. దుష్ట రాక్షసుడైన హిరణ్యకశిపుని తన తొడలపై పరుండబెట్టుకుని 2 హస్తములతో శిరస్సును, పాదములను పట్టుకుని, మరొక 2 హస్తములతో వజ్ర తీక్షణములైన గోళ్లతో అతని వక్షస్థలాన్ని ఛేదిస్తున్నట్లుగా, తక్కిన 4 హస్తములతో శంఖ చక్ర గద ఖడ్గాలను ధరించినట్లుగాను దర్శనమిస్తున్నాడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. నమోస్తు వీరసింహాయ బహుసింహ స్వరూపిణే, నమో విచిత్ర సింహాయ నారసింహాయ తే నమః. ఇక్కడి ఆలయ సంప్రదాయంలో ప్రహ్లాద దర్శనం పాప విమోచనం అన్న ప్రసిద్ధి భక్తలోకంలో నిలచి ఉంది. ప్రహ్లాద సమేతంగా శ్రీ లక్ష్మీనారసింహుని దర్శనం శీఘ్ర ఫలాన్ని ఇస్తుందని వారి విశ్వాసం. ఈ ఆలయంలో శ్రీవారికి జరిగే అభిషేకానంతరం ఇక్కడ మూల విరాట్ వర్షస్థలం నుండి స్వేద బిందువులు వస్తాయన్నది అర్చకులు విశేషంగా చెబుతారు. అంతరాలయం, అర్ధమండపం, ముఖమండపం, వాటిల్లోని స్తంభాలు, ద్వారపాలకుల విగ్రహాలు, ద్వారాల వద్ద రామాయణ మహాభారత గాథలను వివరించే చిత్రాలు చూడ ముచ్చటగొలుపుతాయి. ఈ శిల్ప నిర్మాణమంతా చోళుల కాలం నాటిదని శాసనాలు తెలియజేస్తున్నాయి. కదిరి క్షేత్రంలో శ్రీ స్వామివారి దేవేరి అమృతవల్లి తయారుగా కొలువై భక్తులచే పూజలు అందుకుంటుంది. అలాగే అమ్మవారి ఆలయంలోని రంగమండపం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ విశేషాలు కూడా ఇప్పుడు చూద్దాం. ఈ క్షేత్రంలోనే శ్రీవారి ఆలయానికి ఎడమవైపున శ్రీ స్వామి దేవేరి అయిన మహాలక్ష్మి అమృతవల్లి తయారుగా కొలువై భక్తుల పాలిట కల్పవల్లిగా విరాజిల్లుతోంది.
అమ్మవారి గర్భాలయంపై అష్టలక్ష్ములు కొలువుదీరు ఉన్నారు. ఇక్కడి గర్భాలయంలో అమృతవల్లి తాయారు దివ్యమాల్యాలు దివ్యాంబరాలు ధరించి భూషణ భూషితురాలై దేదీప్యమానంగా భక్తులకు దర్శనమిస్తోంది. ఇక్కడి ఆలయంలో మరొక వైపు శ్రీదేవి భూదేవి సమేతంగా దర్శనమిస్తున్న ఉత్సవమూర్తులను వసంత వల్లభులు అని పిలుస్తారు. అత్యంత శోభాయమానంగా అంతచందాలతో దర్శనమిస్తూ కోరిన వరాలను ఇట్టే తీర్చగల ఉత్సవమూర్తులు వీరు. ఈ క్షేత్రంలో మూలమూర్తుల కంటే ఉత్సవమూర్తులకే అత్యంత ప్రాధాన్యత ఉందంటారు. పూర్వం భృగు మహర్షి తపస్సుకు మెచ్చిన శ్రీ స్వామివారు తాను ఆ భృగుతీర్థమునందే వేంచేసి ఉన్నానని, తన ప్రతిబింబాలను ఆరాధించమని ఆదేశించారట. అంతటా భృగు మహర్షి వసంతకాలంలో వాటిని వెలికి తీసి ప్రాణప్రతిష్ఠ గావించి వసంత వల్లభుల పేరిట ఆరాధించాడని పురాణ కథనం. తద అనంతరం భృగు మహర్షి ఈ క్షేత్రంలో ఆవిర్భవించిన స్వామివారిని అర్చించడానికి గౌతమ గోత్రజుడైన ఒక అర్చకుణ్ణి నియమించారు. నాటి నుంచి వైఖానసాగమ శాస్త్ర ప్రకారంగా ఈ ఆలయంలో నిత్యోత్సవ వారోత్సవాలు, మాసోత్సవాలు, బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇంకా ఈ ఆలయంలో శ్రీ నరసింహస్వామి పంచబేర ఉత్సవ విగ్రహాలతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామివారు, సుదర్శనుడు, విశ్వక్సేనుడు, శ్రీ రామానుజాచార్యుల వారు, శ్రీ దేశికాచార్యులు, వికన సంహర్షి వంటి ఉత్సవమూర్తులు కూడా కాలాంతరంలో చోటు చేసుకున్నారు. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుకశౌనక హృన్నివాస భక్తానురక్త పరిపాలన పారిజాత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. భగవంతుడు సర్వాంతర్యామి, ఆయన లేని చోటంటూ ఉండదు. అందుకే మనం దేవాలయాలలో ఆయన రూపాన్ని ప్రతిష్ఠించుకుని పూజిస్తుంటాం. మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ప్రసిద్ధమైన ప్రాచీన దేవాలయాలను దర్శింపజేస్తూ మిమ్మలను అలరింపజేస్తోంది. భక్త ప్రహ్లాద సత్యోక్తి స్థాపనం కర్తుముజ్యతః స్తంభోద్భూతో నృసింహ మాల్యాగ్రావ్యధితిష్ఠతి స్తంభోద్భూతో నృసింహ మాల్యాగ్రావ్యధితిష్ఠతి. ప్రకాశం జిల్లా కందుకూరికి సమీపంలోని మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం మాలకొండ. మాల్యాద్రిగా పిలువబడే ఈ దివ్యక్షేత్రం నవనార సింహాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. శ్రీ జ్వాల నరసింహునిగా భక్తులచే పూజలు అందుకుంటున్న మాలకొండ దివ్యక్షేత్రానికి ఒక విశేషమైన ప్రత్యేకత ఉంది. మరి ఈ మాల్యాద్రి క్షేత్ర విశేషాలను తెలుసుకుందాం. యోగానంద ఛత్రవట పావనా నవమూర్తి మలయ ద్వాదశ నరసింహ క్షేత్రాలలో విశిష్టమైంది మాలకొండ దివ్యక్షేత్రం. నవనారసింహులలోని మాలోలయే మాల్యాద్రిగా పిలువబడుతోంది. ఇక్కడ శ్రీ స్వామి జ్వాలా నరసింహునిగా శ్రీ మహాలక్ష్మితో కూడి భక్తులకు దర్శనమిస్తున్నారు. జయ జయ నృసింహ. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణం నుండి సుమారు 77 కిలోమీటర్ల దూరాన ఉన్న కందుకూరు గ్రామానికి నైరుతి దిశగా వారిపాలెం మండలంలో నెలకొన్న ప్రాచీనమైన మాలకొండ మాల్యాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఈ క్షేత్రానికి చుట్టుపక్కలున్న గ్రామ ప్రజలకు శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నృసింహుడే ఇలవేల్పుగా కులదైవంగా భాసిల్లుతున్నాడు కాబట్టి
వారి వారి పిల్లలకు కూడా మాల్యాద్రి, మాలకొండయ్య, మహాలక్ష్మి వంటి శ్రీ స్వామి అమ్మవారి పేర్లను పెట్టుకుంటారు. అంతేగాక భక్తుల పాపాలను ప్రక్షాళనం చేస్తూ, వారి వారి కోరికలను నెరవేరుస్తూ, ఆపన్నుల పాలిటి కల్ప వృక్షమై కొంగు బంగారమై అలరారుతున్నాడు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి. భక్తులు ఈ దివ్య క్షేత్రానికి చేరుకోవాలంటే ఇక్కడి ప్రధాన రహదారు నుంచి ఘాట్ రోడ్డుపై సుమారు 2 కిలోమీటర్లు ప్రయాణించి మాల్యాద్రికి చేరుకోవాలి. అయితే ఘాట్ రోడ్డు వెడల్పు తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ కొండపైకి కేవలం ఆటోలు, ట్రాక్టర్లు, ప్రైవేటు కార్లు మాత్రమే వెళతాయి. ఇక మెట్ల మార్గం ద్వారా చేరే భక్తులు కొండ క్రింద నుంచి సుమారు 970 మెట్లను అధిరోహించాలి. అయితే ఈ మార్గంలో కొంత భాగం దట్టమైన అడవిగాను, మరికొంత దూరం కొండ గుహల మధ్య నుండి మాత్రమే వెళ్ళాలి. అలా కొండపైకి చేరుకున్నాక ఒక అరఫర్లాంగు దూరం నడిస్తే మరికొన్ని మెట్లు కనిపిస్తాయి. అవి ఎక్కి దిగి ఆలయానికి వెళ్లే క్యూ మార్గంలోకి చేరుకుంటే అక్కడి నుంచి మరొక 10 మెట్లను దాటి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధికి చేరుకోవచ్చు. వెంకటగిరి శిఖర నివాస పావన చరిత ప్రభావ వరద జయ జయ నృసింహ సర్వేశ భయహర వీర ప్రభావ వరద జయ జయ నృసింహ సర్వేశ భయహర వీర ప్రభావ వరద జయ జయ నృసింహ సర్వేశ జయ జయ నృసింహ సర్వేశ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్వహణలో మాల్యాద్రి క్షేత్రంలో వారానికి ఒక్క శనివారం మాత్రమే స్వామి దర్శనం, పూజాదికాలు నిర్వహించబడతాయి కాబట్టి రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే యాత్రికులతో ఈ క్షేత్రం శనివారం నాడు ఒక తిరునాళ్ల సందడిని సంతరించుకుంటుంది. ఇక సంవత్సరంలో కేవలం 52 రోజులు మాత్రమే భక్తులచే పూజలను అందుకుంటున్న మాల్యాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి పురాణ కాలం నాటి గాథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది. మాల్యాద్రి శిఖరే రమ్యే అగస్త్యేన ప్రతిష్ఠితం నృసింహాలయం విశ్వా పునర్జన్మన విద్యతే సత్య జ్ఞాన శివస్వరూపమమలం క్షీరాబ్ధి మధ్యస్థితం యోగారూఢమది ప్రసన్న వదనం భూషా సహస్రోజ్వలం. పూర్వం వైకుంఠ నివాసి అయిన శ్రీ మహాలక్ష్మీదేవి కోరిక మేరకు శ్రీహరి తన ఇష్ట సఖి అయిన వనమాలను ఈ భూలోకంలో సుందర పర్వతంగా రూపుదాల్చమని ఆజ్ఞాపించాడట. ఆమె సాక్షాత్తు శ్రీ లక్ష్మీనారాయణులే తన మూపుపై పాదముల నుంచి విహరిస్తారని తెలుసుకుని తనకు లభించిన ఆ అయాచితమైన కృపకు పొంగిపోయింది. వెంటనే భూతలానికి చేరి ఈ ప్రాంతంలో మాల్యాద్రి పర్వతంగా రూపుదాల్చింది. అటు పిమ్మట ఈ పర్వత ప్రాంతమంతా కొండబండలమయం అయినప్పటికీ జలసమృద్ధి కలిగిన బావుల్లాంటి రాతి కూపాలు ఏర్పడ్డాయి. ఆయురారోగ్య ప్రదాయకాలైన అనేక వనమూలికల వృక్షాలు నెలకొన్నాయి. భగవంతుడే భూమిపైకి రాదలిచాడని ప్రకృతి కాంత కూడా తన స్వర్ణాభరణాలతో సర్వ సౌందర్యాలను విరజిమ్ముతూ స్వాగతం పలుకుతున్నట్లుగా
దివ్య క్షేత్రాన్ని కాస్తంత దూరం నుంచి పరిశీలిస్తే పూలమాల ఆకారంలో సుమారు 10 చదరపు మైళ్ళు విస్తీర్ణంతో చుట్టూరా పర్వత పంక్తులతో చూడముచ్చటగా మనోహరంగా గోచరమవుతుంది. ఒక్కొక్క గుహ ఒక్కొక్క రాయి ఏ ఆధారం లేకుండా విస్తరించుకుని ఉంటాయి. అందుకే ఈ క్షేత్రాన్ని దైవ నిర్మితమైన దివ్య క్షేత్రంగా భక్తులు భావిస్తారు. ఇక్కడ గొడుగు బండలుగా కనిపించే ఒక్కొక్క రాతి క్రింద సుమారు 200 మందికి పైగా యాత్రికులు విశ్రాంతి తీసుకునేందుకు అనువుగా కూడా ఉంటుంది. ఇంకా ఈ కొండపై ఉన్న ఎన్నో గుహ ప్రదేశాలు యాత్రికులకు సేద తీర్చి భగవంతుని సృష్టి విచిత్రాలను అనంత లీలా విశేషాలను స్పష్టపరుస్తున్నాయి. అంతటా మహర్షి శ్రీ స్వామిని చూచి భక్తితో నమస్కరించి పలు విధాల స్తోత్రాలు చేశాడు. భూలోకవాసుల పాపాలను ప్రక్షాళన చేసి వారిని ఉద్ధరించటానికి జ్వాలా నృసింహునిగా ఈ క్షేత్రంలోనే శాశ్వతంగా నిలిచి ఉండమని వేడుకున్నాడు. వారంలో ఒక్క శనివారం మాత్రమే మానవ పూజలకు కేటాయించి మిగిలిన రోజులన్నీ దేవగంధర్వాదులకు మహర్షులకు దర్శనమిచ్చి ఋషి పూజలకు అంగీకరించమని ప్రార్థించాడు అగస్త్యుడు. కరుణించి కటాక్షించిన శ్రీ నారసింహుడు అగస్త్యుని కోరికను మన్నించి అంతర్ధానమయ్యాడు. ఆ విధంగా నాటి నుంచి శ్రీ స్వామి వారంలో 6 రోజుల పాటు యక్ష గంధర్వ దేవ మునిగణాల యొక్క అర్చనాదులను స్వీకరిస్తూ కేవలం ఒక్క శనివారం నాడు మాత్రమే భక్తుల పూజలను అందుకుంటున్నారు. భూలోక వైకుంఠంగా భాసిల్లే మాల్యాత్రి క్షేత్రం మహత్యం ఎంతో గొప్పది. కేవలం శనివారం నాడు మాత్రమే మానవ పూజలను అందుకుంటూ నమ్మిన భక్తులను అనుగ్రహించే ఈ క్షేత్రంలోనే శ్రీ స్వామివారి సన్నిధికి పైభాగంలో శ్రీ లక్ష్మీ అమ్మవారు కూడా కొలువై ఉంది. లక్ష్మక్కపేటలో నివసించే శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి ఆలయ విశేషాలను కూడా తెలుసుకుందాం. లక్ష్మక్కపేట అనే మరొక కొండ ఉంది. అక్కడ శ్రీ మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది. భక్తులు ఈ ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటారు. అయితే ఈ ఆలయానికి కూడా పురాణ కాలం నాటి మరొక వింత గాథ ప్రచారంలో ఉంది. పూర్వం ఒకనాడు శ్రీ నృసింహస్వామి వేటకై వెళ్ళి అక్కడ ఒక చెంచు స్త్రీని వరించాడని ఆ విషయం తెలిసిన అమ్మవారు అలిగి వెళ్ళిపోతూ ఉంటే ఆమె త్రోవకు ఒక పెద్ద కొండలాంటి బండ అడ్డు తగిలిందట. అంతట కోపోద్రిక్తురాలైన ఆ తల్లి చూపులకు ఆ బండ 2 ముక్కలయ్యిందట. ఆ మార్గం గుండా శ్రీ మహాలక్ష్మి తల్లి కొండ శిఖరానికి చేరిందని గాథ. అంతట శ్రీ స్వామివారు కూడా చేసేది లేక అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ఆమెతో కూడా అనుసరించి అక్కడే ఉండటానికి నిశ్చయించుకున్నాడట. లక్ష్మక్కపేటలోని ఈ ఆలయంలో దక్షిణముఖంగా శ్రీ లక్ష్మీనారసింహులు కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నారు. బ్రహ్మాండమైన ఆ కొండల నడుమ శ్రీ స్వామివారి ఆలయం నుంచి సుమారు 100 మెట్లుగా ఉన్న ఈ మార్గం కొంత దూరం వరకు కాస్త వెడల్పుగాను మరికొంత దూరం ఇరుకుగాను ఉంటుంది. ఈ మార్గంలో భక్తులు ఒకరి వెనుక ఒకరు మాత్రమే నడిచి వెళ్ళాలి. అయితే ఇరుకైన ఆ మెట్ల దారిలో ఎంతటి స్థూలకాయలైనా ఇట్లే నడిచి వెళ్లే విధంగా అద్భుతంగా తీర్చిదిద్దినట్లుగా ఉంటుంది. మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదా
ఎంతో పవిత్రతను సంతరించుకున్న ఈ దివ్య క్షేత్రాన్ని కాలగమనంలో ఎందరో రాజులు ప్రభువులు సందర్శించి ఆలయ అభివృద్ధికి మరింతగా తోడ్పడ్డారని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. వారిలో సింధుకటక పట్టణాన్ని పాలించే లాంగుల గజపతి ప్రభువు ఒక సోపాన మార్గాన్ని నిర్మించగా, ధరణికోట పాలకులైన రెడ్డి రాజులు అమ్మవారి ఆలయ శిఖరాన్ని, శ్రీ స్వామివారికి నాలుగు కాళ్ల మండపాన్ని కట్టించారు. 16వ శతాబ్దంలో సుండి సంస్థానాధీశులు మరియు వారి వంశస్థులు అంచెలు అంచెలుగా ఈ ఆలయానికి నైవేద్య దీపారాధన సామాగ్రి, ముఖమండపం, చుట్టుప్రాకారాలు, కోట గోడలు, శివాలయాన్ని కట్టించారని పలు శాసనాలు మనకు తెలియజేస్తున్నాయి. మాల్యాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధికి కొంత దిగువన ఉన్న కొండలో ఒకే ఒక రాతి క్రింద ఏర్పడిన విశాలమైన గుహలో శివలింగం, అభిముఖంగా నందీశ్వరుడు, ప్రక్కనే పార్వతీదేవి ఆలయాలు కూడా ఉన్నాయి. మాల్యాద్రి పర్వత సానువుల్లోనే ఎన్నో పవిత్ర తీర్థాలు నెలకొన్నాయి. మహాప్రభావపురితాలైన 7 తీర్థాలు ఉన్నాయి. శ్రీమన్ నృసింహ విభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ తృష్ణాది వృశ్చిక జలాగ్ని భుజంగ రోగక్లేశవ్యయాయ హరయే గురవే నమస్తే. పరమ పుణ్యక్షేత్రాలలో ఒక్కటిగా విరాజిల్లుతున్న మాల్యాద్రి క్షేత్ర వైభవాన్ని ఆస్తజన రక్షకుడు, భక్తి ముక్తి ప్రదాత అయిన శ్రీ లక్ష్మీనారసింహుని దర్శించుకున్న వారికి సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి. ఇక ఆ తల్లి జగన్మాత శ్రీ మహాలక్ష్మిని సేవించిన వారికి కూడా జన్మ జన్మల దారిద్ర్య బాధలు కూడా నివృత్తి చెందుతాయి. చూశారు కదండి, పరమ పుణ్యక్షేత్రాలలో ఒకటైన శ్రీ మాల్యాద్రి వైభవాన్ని తెలుసుకుని భక్తి ముక్తి ప్రదాత అయిన శ్రీ లక్ష్మీ నృసింహుని దర్శించిన వారికి ఆ స్వామి సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు. కర్నూలు జిల్లా నల్లమల అడవులలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం. ఎగువ అహోబిలం, దిగువ అహోబిలంగా పిలువబడే ఈ క్షేత్రంలో నవనారసింహులు కొలువుదీరి ఉన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రకృతి రమణీయంగా శోభిల్లే ఈ పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుందాం. అహోబిలం శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవస్థానం సుప్రసిద్ధ 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటిగా, మన ఆంధ్ర రాష్ట్రంలో 2వ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం అహోబిలం. శ్రీ నరసింహ క్షేత్రాలలో అతి విశిష్టమైన దివ్యక్షేత్రంగా నవనారసింహ క్షేత్రంగా వెలుగుతోంది అహోబిలం. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు సమీపంలో ఉన్న ఈ దివ్యక్షేత్రానికి సంబంధించి పురాణ కాలం నాటి నుండి ఎన్నో గాథలు ఉన్నాయి. ప్రకృతి అందాల శోభతో ఆధ్యాత్మికతను సంతరించుకున్న నల్లమల కొండల్లో శేషాచల పర్వతాన దక్షిణాపదంగా దివ్య మనోహరంగా గోచరిస్తుంది అహోబిల నృసింహక్షేత్రం. శ్రీమన్నారాయణుని అవతారాలన్నింటిలోనూ విశిష్టమైనది నారసింహావతారం. దుష్ట శిక్షణ, శిష్ట సంరక్షణాది గుణాల మేలు కలయికతో ఆవిర్భవించిన మహోన్నతమైన అవతారం శ్రీ నారసింహావతారం. ఈ అవతారంలో రాక్షసుడైన హిరణ్యకశిపుని సంహరించడంలో ఉగ్రస్వరూపాన్ని, రౌద్రాన్ని చూపి పరమ భక్తాగ్రేసురుడైన ప్రహ్లాదుని రక్షించడానికి ప్రేమ వాత్సల్యాన్ని, హరిభక్తుల పట్ల తన అనురాగాన్ని కురిపిస్తాడు నారసింహుడు. ప్రహ్లాదవరుడైన నారసింహుని ఆవిర్భావం ఈ క్షేత్రంలోనే జరిగిందని బ్రహ్మాండ పురాణంలో వర్ణించబడి ఉంది. పరమ పవిత్రమైన ఈ పుణ్యక్షేత్రంలోనే హిరణ్యకశిపుని రాజభవనం ఉండేదని, ఉగ్ర నరసింహుని రూపంలో ఉక్కు స్తంభం నుంచి బయల్పడి దైత్య సంహారం గావించిన స్వామిని చూచి ముక్కోటి దేవతలు అహోబలం అహోబలం అని ఆశ్చర్య చకితులై పొగిడినారని, ఆ దివ్యక్షేత్రమే కాలక్రమేణా అహోబిల పుణ్యక్షేత్రంగా భాసిల్లిందని
ब्रह्मांड पुराण विवरी ज्वाला महोबिल मालोल क्रोड कारंज भार्गव योगानंद छत्रवटी पावन नवमूर्त युगव अहोबिलंगानु दिगव अहोबिलंगानु पिलवबड़े पुण्यक्षेत्रंलो ज्वाला नरसिंहुडु अहोबिल नरसिंहुडु मालोल नरसिंहुडु वराह नरसिंहुडु कारंज नरसिंहुडु भार्गव नरसिंहुडु योगानंद नरसिंहुडु छत्रवटी नरसिंहुडु भावन नरसिंहुडु इला तुम्मिदि रूपालालो नव नरसिंह मूर्तुलनु मनं दर्शिंचुकोवच्चु अंते काकुंडा उग्रस्तंभं प्रह्लाद मेट्टु वेदाचलं गरुडाचलं पर्वतालु पुण्यतीर्थालनु कूडा भक्तुलु नयनानंदकरंगा दर्शिंचुकोवच्चु अहोबिल क्षेत्रंलो एडादि पोडुवुना अनेक उत्सवालु जरुगुतायि ముఖ్యంగా ఫాల్గుణ మాసంలో 10 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు విశేష ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి సమత విమల నరసింహ సమత విమల నరసింహ నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ వేదములే నీనివాసమత విమల నరసింహ నిదుభరణ కుటిల దైత్య దమన ఘోర పాతక నిదుభరణ కుటిల దైత్య దమన నారాయణ సమాధి నాయక నగధర నరసింహ నారాయణ సమాధి నాయక నగధర నరసింహ అంతయని నిజము తెలియరాదు పవిత్ర మాతృతి నేచితి నరసింహ వేదములి నివాస మత విమల నరసింహ నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ చూసారు కదండి కలస భంజనుడు సర్వపాపహరుడు సకల శుభప్రదాత అయిన ఆ ప్రహ్లాద వరదుడైన అహోబిల శ్రీ లక్ష్మీ నృసింహుని ఆశీస్సులు మీ అందరికీ సర్వదా లభిస్తాయి. శ్రీ మహావిష్ణువు నృసింహావతారంలో హిరణ్యకశ్యపుని వధించిన తరువాత నవనారసింహమూర్తులుగా ఆంధ్రదేశంలో అవతరించారు. అటువంటి నారసింహ క్షేత్రాల్లో నెల్లూరు జిల్లాలోని పెనుసిల ఒకటి. ఈ పెనుసిలను పెంచలకోన అని కూడా అంటారు. నెల్లూరుకు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రాన్ని ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు. మరి ఈ నృసింహస్వామి క్షేత్ర మహత్యం, ఇక్కడ జరిగే ఉత్సవాలు విశేషాలను తెలుసు. స్వామి క్షేత్రం
నవనారసింహులలో ఒకరైన ఛత్రవటి నరసింహుడు ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం పెనుశిల. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు పట్టణానికి పశ్చిమంగా 80 కిలోమీటర్ల దూరంలోనూ కడప జిల్లా సరిహద్దు కీకారణ్య మధ్యభాగంలోనూ ఉంది ఈ పెనుశిల క్షేత్రం. గరుడాచలం కొండ అంచున తూర్పు కనుమల పర్వత పాదభూమియందు సముద్రమట్టానికి 3000 అడుగుల ఎత్తున విరాజిల్లుతున్న పవిత్ర పుణ్యక్షేత్రం పెనుశిల ఛత్రవటి నృసింహక్షేత్రం. ఈ క్షేత్రంలో స్వామి స్వయంభూగా వెలిశాడు. అమ్మవారు ఆదిలక్ష్మీ తాయారుగా భక్తులకు దర్శనమిస్తోంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వెలిసిన ఈ పెంచలకోన పర్వత పంక్తి అంతా సర్పాకారంగా వంపులు తిరిగి ఉంటుంది. సృష్టి స్థితి లయాదులకు ప్రతీకలుగా చెప్పబడే ఈ పర్వతం తిరుమల నుండి శ్రీశైలం వరకు వ్యాపించి ఉంటుంది. ఈ పర్వత శిఖరాగ్రాన్ని శేషగిరి అని, మధ్యమ గరుడగిరి, అంత్యభాగాన్ని శ్రీగిరి అని ప్రసిద్ధి చెందింది. స్వామివారి మూర్తి 2 శిలలు పెనవేసుకుని సింహంతలతో స్వయంభూగా వెలిసిన పెనుశిల నృసింహస్వామిగా గోచరిస్తుంది. ఇక్కడి ఆలయంలో శ్రీవారి పాదాల వద్ద అగస్త్యమునిచే స్థాపించిన నృసింహ శాలగ్రామాలున్నాయి. గర్భగృహానికి ఉపరితలాన దశావతార గాథా ఘట్టాలు, ఆలయ ముఖమండపం వద్ద ద్వారపాలకులైన జయ విజయులు, తదుపరి దామోదరుని దశావతార లీలలు, దానికి క్రిందివైపున కమలనాభుని కొలువున్న కాహళి శిల్పాలు కమనీయంగా కనిపిస్తాయి. అమ్మవారైన చెంచులక్ష్మీ తాయారు ప్రత్యేకంగా స్వామివారి దేవాలయానికి సమీపాన గల కళ్యాణకట్ట మార్గంలో విరాజమానయ్యై నిత్యం కుంకుమార్చనలతో విలసిల్లుతూ భక్తులకు శుభాలను అందిస్తోంది. ఇక్కడి అమ్మవారి ఆలయంలో సంతానలక్ష్మీ వటవృక్షం ఉంది. సంతానం కోసమై స్త్రీలు డోలికలు కట్టి మొక్కుకుంటారు. సింగారాల మించి నరసింహదేవుడు చెంగటనున్నాడు నరసింహదేవుడు. సింగారాల మించి నరసింహదేవుడు చెంగటనున్నాడు నరసింహదేవుడు. పెనుశిల పుణ్యక్షేత్రానికి అనేక చారిత్రక పౌరాణిక గాథలున్నాయి. చారిత్రక ఆధారాలను పరిశీలిస్తే 1881వ సంవత్సరంలోని ది ఇంపీరియల్ గెజిట్ ఆఫ్ ఇండియాలో ఉన్న వివరాల ప్రకారం ఈ గుడి సుమారు 670 ఏళ్ల క్రితం నిర్మించారని తెలుస్తోంది. 40 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో జనసంచారం ఉండేది కాదు. కేవలం నీళ్లతో నిండిన గుండాలు మాత్రమే ఉండేవి. భక్తులు అందులోనే స్నానాలు చేసేవారు. దట్టమైన అరణ్యంలో ఉన్న స్వామివారి స్వయంభూ శిల గురించి ఒక గాథ ఉంది. ఇక్కడికి సమీపాన గల గోనుపల్లి ప్రాంతం నుండి కోనలోకి వెళ్లి పశువులు మేపుకునే గొల్లబోయకు ఒకరోజు అడవిలో ఒక వృద్ధుడు కనిపించాడట. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పెద్ద శిలారూపంలో వెలసి అడవిలో ఉన్నాడని, ఆ స్వామికి గుడిని నిర్మించమని ఆదేశించాడట ఆ వృద్ధుడు. ఆ విషయాన్ని గ్రామాధికారికి తెలియజేయమన్నాడు. అంతేకాదు, ఆ గొల్లబోయను వెనక్కు తిరిగి చూడకుండా వెళ్లమని ఆదేశించాడట. కాని అతడు కుతూహలాన్ని ఆపుకోలేక తిరిగి చూశాడట. శిలావిగ్రహంగా మారిపోయాడు. ఆ తర్వాత వివరాలన్నీ గ్రామాధికారికి స్వప్నంలో కనిపించాయట. ఈయనే ఈ దేవాలయాన్ని కట్టించాడు. గోనుపల్లి గ్రామానికి సమీపంలో గొల్లబోయకు కూడా ఒక ఆలయం నిర్మించబడి ఉందని క్షేత్ర పురాణం తెలియజేస్తోంది. స్థలపురాణం ప్రకారం పెంచలకోన క్షేత్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న భైరవకోనలో నృసింహుడు చెంచులక్ష్మిని వివాహం చేసుకున్నాడు. శ్రీస్వామి ప్రతి శనివారం భైరవకోనలోని సరస్సులో స్నానమాచరించేవాడట. అప్పుడు ఋషులు స్వామికి వెండి గొడుగును పట్టేవారట. ఇప్పటికీ నృసింహస్వామి ఉత్సవాలకు కొన్ని రోజుల ముందు శ్రీ నృసింహుడు,
స్నానానికి అనుష్ఠానానికి భైరవకోనకు వెళతాడని, ఆ సమయంలో స్వామికి ఋషులు పట్టే దివ్య ఛత్రం మెరుస్తూ కనిపిస్తుందని స్థానికులు చెబుతారు. ఆ వెండి గొడుగులు మెరుస్తూ కొండల మధ్య కనబడిన పెదపనే శ్రీ స్వామివారి ఉత్సవాలకు సన్నాహాలు మొదలవుతాయి. భక్తులు ప్రవేశద్వారం వద్ద స్వామికి నమస్కరించి క్షేత్రపాలకుడైన ప్రసన్నాంజనేయ స్వామిని ముందుగా దర్శించుకుంటారు భక్తులు. అనంతరం ప్రధాన ఆలయం మెట్లు ఎక్కి ఇరువైపులా కావలిదారులైన జయ విజయల శిల్పాలను వీక్షిస్తూ ఆలయంలోకి ప్రవేశిస్తారు భక్తులు. ఉదయం జరిగే అభిషేక సేవలో మాత్రమే స్వామి నిజరూప దర్శనం ఉంటుంది. ఈ ఆలయంలోని అర్చన విధానమంతా పాంచరాత్ర దివ్య సూక్త పురాణోక్త భగవత్శాస్త్ర విధానంగా జరుపుతారు అర్చకులు. అపారమైన ప్రకృతి సంపదలతో ఈ పర్వతం దివ్య మూలికలకు అమూల్య ఖనిజాలకు నిలయంగా విరాజిల్లుతోంది. ఈ పర్వతపంక్తి గుహలలో సిద్ధులు యోగులు మునులు నేటికీ తపమాచరిస్తున్నారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. లోక భూమిలో వెలిసిన నారసింహ దివ్య క్షేత్రాలను దర్శించుకుని పునీతులయ్యారు కదా. ఓం నమో వెంకటేశాయ.